హలో హాయ్ నమస్తే, నేను మీ సాదియా. ఇప్పుడు మేము ఎక్కడున్నాం తెలుసా? ఇప్పుడు మేము షణ్ముఖ్ ఇంట్లో ఉన్నాం. సో మేమందరం షణ్ముఖ్ని సపోర్ట్ చేస్తున్నాం. మీరు కూడా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మేము షణ్ముఖ్ వాళ్ళ పేరెంట్స్తో ఉన్నాం. నమస్తే ఆంటీ. హాయ్. నమస్తే అంకుల్. హాయ్. సో ఆంటీ, ఇప్పుడు షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. మీరు షణ్ముఖ్ని టీవీలో చూస్తున్నాం. షణ్ముఖ్ టీవీలో ఎలా ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో? రియల్ లైఫ్లో కూడా ఎలాగే ఉంటారా? షణ్ముఖ్ బిగ్ బాస్లో ఎలా ఉన్నాడో బయట కూడా అలానే ఉంటాడు. యాక్టివ్గా ఉండి జోక్స్ వేస్తాడు, అంతేగాని సైలెంట్గానే ఉంటాడు. ఇప్పటి వరకు ఏ గొడవ లేదు కదా? ఏ గొడవ లేదు షణ్ముఖ్. చాలా కామ్గా బిగ్ బాస్. ఎవరితో కూడా పెద్దగా ఎక్కువ గొడవలు పెట్టుకోడు షణ్ముఖ్. షణ్ముఖ్ ఇంకా శ్రీ బిగ్ బాస్ హౌస్లో ఫ్రెండ్స్, బయట కూడా ఫ్రెండ్సేనా? బయట అంటే ఇద్దరు ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు. ఇన్ఫినిటీస్ కూడా చేశారు. కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ చాలా మంది అన్నారు సిరి ఇంకా షణ్ముఖ్ కలిసి గేమ్ ఆడుతున్నారని. దీనిపైన మీ ఒపీనియన్? సిరి షణ్ముఖ్ గేమ్ ఆడదామని అసలు రాలేదు, అనుకునే అయితే రాలేదు. వాళ్ళందరూ అలా అనుకున్నారు, ఒకే ఆఫీస్ కదా, అందుకని వాళ్ళకి అనిపించి ఉంటుంది అంతే. ఇద్దరికి వస్తున్నారని ముందు తెలియదు కదా? ఇద్దరికి వస్తున్నారని ముందు తెలిసినా కూడా వాళ్ళు పెద్దగా ఏం మాట్లాడుకోలేదు. ఎలా ఆడదాం ఏంటి అనేది వాళ్ళకి కూడా తెలియదు కదా, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ముందు నుంచి షణ్ముఖ్ బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా? అన్ని 1, 2, 3, 4 చూస్తాడు, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు. షూట్స్ ఉన్నప్పుడు అవ్వదు కదా. యాక్చువల్లీ షణ్ముఖ్ సీజన్ 4 కూడా వస్తారని పేరు వచ్చింది. అసలు పిలుపు వచ్చిందా బిగ్ బాస్ 4? బిగ్ బాస్ 4 రాలేదు. కానీ బిగ్ బాస్ 4 చాలా మంది షణ్ముఖ్ వస్తున్నారు అని చెప్పారు. అది మాకు తెలియదండి. షణ్ముఖ్కి చాలా హెల్పింగ్ నేచర్ అని తెలిసింది. పేదవాళ్ళకి చాలా హెల్ప్ చేస్తారు. షణ్ముఖ్ చాలా హెల్పింగ్ నేచర్ ఉంది. ఎవరికైనా కొంచెం బాగాలేదు అన్న అలా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. షణ్ముఖ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బయట చాలా ఎక్కువ ఉంది. మేము కూడా చాలా షణ్ముఖ్ కి చాలా పెద్ద ఫ్యాన్స్. సో వాళ్ళకి మీరు ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? షణ్ముఖ్ కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేది మాకు కూడా తెలియదు. బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా తెలిసిందనమాట. వాళ్ళందరూ షణ్ముఖ్ కోసం మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ షణ్ముఖ్ బిగ్ బాస్ కి వెళ్ళాడు, మేము ఓట్ చేస్తాం అది చెప్తూ ఉంటే మాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. అసలు ఇంత ఫాలోయింగ్ ఉందా షణ్ముఖ్ కి. బిగ్ బాస్ 5 స్టార్ట్ అయ్యే ముందే షణ్ముఖ్ టైటిల్ ఉన్నారని చాలా రూమర్స్ వచ్చాయి కదా. వచ్చాయి, కానీ అది మనం చెప్పలేమండి. అక్కడ గేమ్ ప్లే కదా, ఎవరు గెలుస్తారు అనేది సస్పెన్సే ఉంటుంది. అది తను గెలుస్తాడు అంటే హ్యాపీయే, కానీ మనకు తెలియదు. కానీ ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ పెడితే మాక్సిమం గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా షణ్ముఖ్ ఇండస్ట్రీలో చాలా లైక్ సింగిల్ గా డెవలప్ అయ్యారు కదా, సో పేరెంట్ లాగా మీరు ఎలా సపోర్ట్ ఇచ్చారు? పేరెంట్ లాగా అంటే వాళ్ళ కజిన్ ఫస్ట్ వైవా అనేది తీశారు, సో తనకి అలా ఇంట్రెస్ట్ వచ్చింది. చిన్నప్పటి నుండి కొంచెం డ్యాన్స్ ఇవన్నీ అంటే ఇంట్రెస్ట్. కజిన్ సబరీష్ అని, వైవా డైరెక్టర్ కదా తను, ఇద్దరు కలిసి వైవా న్యూస్ ఇవన్నీ చేసేవారు అప్పట్లో. తను చదువుకుంటూ చేశాడు. అలా ఏంటంటే సాంగ్స్, వీడియో సాంగ్స్ ఇవన్నీ తీస్తూ ఉండేవాడు. గీతంలో ఉన్నప్పుడు కూడా వీడియో సాంగ్స్ అవి చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు కూడా చాలా హల్చల్. మేము కూడా చూసాం గీతం, అంటే మేము గీతం స్టూడెంట్సే కదా, సో చూసాం ఆ డాన్స్ మొత్తం గీతం మధ్యలో కదా చేసాం. ఇంకా షణ్ముఖ్ చేసిన వెబ్ సిరీస్ నార్మల్ హీరో కన్నా ఎక్కువ క్రేజ్ వచ్చింది, ఇంకా వ్యూస్ వచ్చాయి. సో సినిమాలో కూడా ఆఫర్స్ వచ్చాయా? సినిమాలో ఆఫర్స్ అంటే అంత ఆఫర్స్ రాలేదు. ఏవో ఆఫర్స్ వచ్చాయేమో, మరి తనకే తెలుసండి, తనే చూసుకుంటూ ఉంటాడు, తనకే ఇంట్రెస్ట్. ఇప్పటివరకు అన్ని కవర్ చేశారు. డ్యాన్స్ కవర్ చేశారు, యాక్టింగ్ కవర్ చేశారు, ఇంకా యాంకరింగ్ చేశారు. బిగ్ బాస్ చూసారు కదా, దానికి 2 చేసినట్టున్నారు కదా, అది కూడా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఇంకా అన్ని సిరీస్ కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి, ప్రతి ఎపిసోడ్ ట్రెండింగ్ లో వెళ్ళింది కదా. మీరు బిగ్ బాస్ 5 షణ్ముఖ్ పోతే చాలా గ్రాండ్ గా అయింది, మీరు కూడా విషెస్ చెప్పారు, ఇంకా దీప్తి సునైన కూడా విషెస్ చెప్పింది. సో దీప్తి సునైన పైన మీ పైన ఒపీనియన్? వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఇష్టం అయితే మాకేం ప్రాబ్లం లేదు. తను మంచి అమ్మాయి, ప్రాబ్లం లేదా మీకు? అది వాళ్ళ ఇష్టం కదా, పిల్లలు వాళ్ళకి ఏమి ఇష్టం అయితే వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కి, తర్వాత ఇంక ఇప్పుడప్పుడే కాదు కదా. ఈ టాపిక్ గురించి షణ్ముఖ్ మీతో డిస్కస్ చేశారా? లేదు, ఎప్పుడు ఏం డిస్కస్ చేసుకోలేదు. వాళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ నుండి సాంగ్
సాంగ్స్ వీడియో సాంగ్స్ చేశారు కదా, అప్పటి నుండి వాళ్ళిద్దరి పేరుకి బాగా మంచి రెస్పాన్స్ లైక్ కూడా వచ్చింది. ఇంకా టాటూ కూడా చేయించుకున్నారు కదా ఇద్దరు. ఇప్పుడు మీ షణ్ముఖ్ జస్వంత్ గురించి ఏదైనా చెప్తారా? మాకు ఇద్దరు అబ్బాయిలు, పెద్దబాబు సంపత్ వినాయ్, హైదరాబాద్ లోనే ఆర్గానిక్ విద్య బిజినెస్ ఉన్నది, అర్బన్ కిసాన్. రెండో బాబు షణ్ముఖ్ జస్వంత్. షణ్ముఖ్ చిన్నప్పుడు బోధివలస ఋషి గురుకులంలో చదువుకున్నాడు, తర్వాత టెంపుల్ స్కూల్, నెక్స్ట్ శ్రీప్రకాష్, నెక్స్ట్ అమ్మది మన గీతం కాలేజీలో కూడా బీబీఎం చేశారు. సో ఎడ్యుకేషన్ పరంగా కానీ చాలా కామ్ గోయింగ్గా ఉంటూ ఇప్పుడు సరదాగా అందరినీ నవ్విస్తూ ఉంటాడు. షణ్ముఖ్ని కొన్ని లక్షల మంది అంటే మన ఆంధ్ర, తెలంగాణ, అదర్ స్టేట్లో కానీ, అదర్ కంట్రీలో కానీ అందరూ కూడా షణ్ముఖ్ని ఎందుకో బాగా ఇష్టపడడమే షణ్ముఖ్ ఒక ఆ లైఫ్లో మంచి అదృష్టం. సో ఆ అదృష్టమే షణ్ముఖ్ని అక్కడ దాకా తీసుకెళ్ళింది. నెక్స్ట్ కంటిన్యూగా ఆ బిగ్ బాస్ వరకు వెళ్ళడం అనేది చాలా అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. షణ్ముఖ్ ఈ స్థాయికి వెళ్ళడానికి ఎంత కృషి చేశారు? షణ్ముఖ్ ఈ స్థాయికి వెళ్ళడానికి కారణం ఈ రోజు వచ్చింది కాదు, గత లాస్ట్ 5 ఇయర్స్ బట్టి అన్ని రకాలుగా అందరిలాగే ఆయన ట్రబుల్ పడ్డారు. ఆయన అన్ని రకాలుగా ఆయన హ్యాపీనెస్ చూశాడు, కష్టాలు చూశాడు. కాకపోతే ఆయన ఈ స్థాయికి రావడం షణ్ముఖ్ని ఇష్టపడే ఫ్యాన్స్ వాళ్ళు అంటే మాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జనరల్గా ఫ్యాన్స్ అంటే ఒక రకమైన ఏజ్ వాళ్ళు ఉంటారు, కానీ షణ్ముఖ్ని ఏంటంటే 5 ఇయర్స్ దాటిన వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా షణ్ముఖ్ తాలూకా బాడీ లాంగ్వేజ్, షణ్ముఖ్ తాలూకా ఇష్టాలు, నేచరు అంతా కూడా ఎక్కువ చాలామంది లక్షల మంది ఇష్టపడడం అనేది వెరీ హ్యాపీ. స్టార్టింగ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అని షణ్ముఖ్ చెప్పగానే మీరేమన్నారు అంటే లైక్ ఓకే అనేసారా, ఈ యూట్యూబ్ ఎందుకు చదువుకో అలా అన్నారా? మా అన్నగారు సబరీస్ ఉన్నారు కజిన్, అప్పుడు ఆయన వైవా అని పెట్టారు అప్పట్లోనే. అప్పట్లో వైవా పెట్టినప్పుడు చాలా సెన్సేషనల్ అంటే యూట్యూబ్లో అసలు ఎటువంటి అది కోటి పైన చూసి వ్యూస్ వచ్చాయి. సో అప్పుడు సబరీస్ సపోర్ట్ తోటి ఆ టైంలో షణ్ముఖ్ చేయగలిగాడు. ఇంకా అక్కడ నుంచి ఆ జర్నీ అలాగా వైవా కూడా క్రేజ్ పెరిగింది. సో షణ్ముఖ్ కూడా క్రేజ్ పెరిగింది అంటే అప్పుడప్పుడే యూట్యూబ్ కూడా బాగా ఫేమస్ అవుతుంది అని. కానీ 8 ఇయర్స్ బ్యాక్ అంటే యూట్యూబ్ అసలు చాలా మంది తెలియదు, చాలా మంది ఓన్లీ టీవీకే అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. స్మార్ట్ ఫోన్లు ఎక్కువ రావడం వల్ల కొద్ది ఈజీ టు వాచింగ్ అంటే అందులో మనం అన్నీ తెలుసుకోగలుగుతున్నాం, ఎడ్యుకేషన్ పరంగా కానీ, నాలెడ్జ్ పరంగా కానీ, వినోదం కానీ అన్నీ కూడా అందులోనే ఉంటున్నాయి కనుక. సో దానివల్ల వీళ్ళు యూట్యూబ్ ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు వచ్చిన యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ యాజ్ ఏ సక్సెస్ఫుల్ ఫాదర్గా? అంటే ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్, షణ్ముఖనే కాదు ఎవరికైనా సరే ఎడ్యుకేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎడ్యుకేషన్ కంప్లీట్ ఆ టార్గెట్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తూ వాళ్ళు పర్సనల్గా ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది చేసుకుంటూ వెళ్తే సో డెఫినెట్గా వాళ్ళు అందులో సక్సెస్ అవుతారు. అంటే ఆఫ్టర్ స్టడీస్ అయిపోయాక స్టార్ట్ చేశారా షణ్ముఖ్? స్టడీస్ చదువుతూ కూడా ఇలాంటి చిన్న చిన్న వీడియోలు చేసేవాడు ఆయనకి. ఎడ్యుకేషన్ చదువుకుంటూ ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ డిస్టర్బ్ చేసుకోలేదు, అవి బాగా డిసిప్లిన్గా చదువుకునేవాడు. ఎడ్యుకేషన్ కంపల్సరీ కంప్లీట్ చేస్తూ వాళ్ళకి ఏదైతే ఇష్టమో దాని మీద వెళ్తూ పేరెంట్ సపోర్ట్ తీసుకుంటూ, ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకుంటూ ఇవన్నీ తీసుకుంటేనే ఎవరైనా సక్సెస్ అవుతారు. షణ్ముఖ్ కూడా ఏదైనా మాకు అన్ని బాగా డిస్కస్ చేస్తాడు, మాకు ఇవన్నీ చెప్పే చేస్తాడు. సో షణ్ముఖ్ ఆ విధంగా మాకు చాలా ఇష్టం షణ్ముఖ్ అంటే. మీరు షణ్ముఖ్ ఫ్యాన్స్కి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అసలు షణ్ముఖ్ ఫ్యాన్స్కి నేను చెప్పడం ఏంటి, షణ్ముఖ్ ఫ్యాన్సే నన్ను ఆ స్టేజ్కి తీసుకెళ్లారు కనుక నాకేమైనా వాళ్ళందరూ నాకు చెప్తారు. ఇంకా హ్యాపీ చెప్పే స్టేజ్లో ఫ్యాన్స్ ఉన్నారు, షణ్ముఖ్ ఫ్యాన్సే కొన్ని లక్షల మంది ఉన్నారు కనుక వాళ్ళే షణ్ముఖ్ని ఇష్టపడి ఇంకా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు తీసుకెళ్తారు. మా సుమన్ టీవీ వ్యూవర్స్కి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? యాక్చువల్గా షణ్ముఖ్ పేరెంట్స్గా మేము ఈరోజు వరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ ఇలాగ మాట్లాడడం కానీ అంటే మాకు తెలియదు, మాకు రాదు కూడా. కానీ సుమన్ టీవీ ఫస్ట్ వచ్చి మమ్మల్ని ఈ విధంగా అడగడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ దీనివల్ల షణ్ముఖ్ ఇంకా మంచి పేరు వస్తుంది, షణ్ముఖ్ ఫ్యాన్స్ అందరికి మంచి అచీవ్మెంట్ ఉంటుంది, బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ది గ్రేట్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అంకుల్.